మనం చూసుకుంటే క్రోనాలజీ ఆఫ్ ఈవెంట్స్ చూసుకుంటూ వచ్చినట్లయితే 2014 ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారు అధ్యక్ష. ఇప్పుడు ఏదైనా అధ్యక్ష ఒక పని నిజంగానే మంచి హృదయంతో మంచి ఆలోచనతో చేసి పొరపాటున దారి తప్పుతేనో పొరపాటున ఇబ్బంది కలిగిందేనో మనం కూడా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అది మానవుని కొన్ని పరిస్థితులు. కానీ మొట్టమొదటి నుంచే ప్లాన్ వేసి స్కెచ్ చేసి ఆ ప్లాన్ ద్వారా స్కెచ్ ద్వారా మొత్తము టోటల్ 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ అంతా నష్టపోయేటట్లు, నష్టమేది ఒక సంవత్సరం నష్టం కాదు అధ్యక్ష, భావితరాలు పర్మనెంట్గా నష్టపోయేటట్లు చేసినంటే ఎంత దారుణమైన పరిస్థితి అనేది నేను చెప్తాను అధ్యక్ష. చెప్తా అధ్యక్ష అసలు వీళ్ళు ఏం చేశారంటే అధ్యక్ష, ఫస్ట్ ఏం చేస్తున్నారు, స్టెప్ వన్ ఏం చేస్తున్నారంటే అధ్యక్ష, స్టెప్ వన్ వచ్చేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ కట్టబోతున్నాము. ఎక్కడ కట్టబోతున్నామని చెప్పినారు అధ్యక్ష? గుంటూరు, తర్వాత నూజివీడు. అంటే ఎక్కడెక్కడ ఉండే వాళ్ళందరూ, పెట్టుబడి పెట్టే వాళ్ళందరూ పోయి అక్కడ భూములు కొనేటప్పుడు సైలెంట్గా శబ్దం లేకుండా ఇక్కడ కొంతమంది మాత్రం భూములు సేకరించినారు అధ్యక్ష. ఎవరు ఆ కొంతమందిని చూసినట్లయితే ఆ ప్రాంతం ఎప్పుడు అధ్యక్ష ఇది? అంటే 6 నెలలు 2014 జూన్ నుంచి 2014 డిసెంబర్ 31 వరకు 6 నెలలు. డిసెంబర్ 31 తర్వాత ఈ ప్రాంతంలో రాజధాని వస్తుందని చెప్పి చెప్పినారు అధ్యక్ష. ఈ 6 నెలల ప్రాంతంలో ఏం చేసినారని చూసినట్లయితే అధ్యక్ష, అసలు దాదాపు గుంటూరు జిల్లా కృష్ణా జిల్లా కలిసి అధ్యక్ష 4,070 ఎకరాలు తేలింది అధ్యక్ష. ఇంకా ఎంతుందో, ఇది ఓన్లీ తేలినేది. ఈ 4,070 ఎకరాలు తేలింది, ఎవరెవరు ఉన్నారు దీంట్లో అని చెప్పి చూస్తే అధ్యక్ష, దీంట్లో ఫోటోలు చెప్తా అధ్యక్ష, వినండి. ఇది వాస్తవానికి అధ్యక్ష చాలామందికి, నాకు డౌట్ ఏమంటే వాళ్ళల్లో కూడా చాలామందికి ఐడియా లేదేమని. స్టార్టింగ్ అధ్యక్ష ఎవరెవరు ఉన్నారు 4,070 ఎకరాల్లో ఎవరెవరు ఉన్నారని చూసినట్లయితే అధ్యక్ష, ఫస్ట్ గౌరవ ప్రతిపక్ష నాయకులు, అప్పటి ముఖ్యమంత్రి గారు. అంటే ఇది ఇన్సైడర్ ట్రేడింగ్తో పాటు అధ్యక్ష ఇది బ్రీచ్ ఆఫ్ ఓత్ ఆఫ్ సీక్రసీ. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 14.22 ఎకరాలు ఉన్నారు అధ్యక్ష. ఇక్కడ కంటేరు విలేజ్ ఆఫ్ తాడికొండ మండల్ చెప్తా అధ్యక్ష. ఎక్కడంటే అది 27/ హెరిటేజ్ ఫుడ్స్ పేరు మీద అధ్యక్ష, 27/3B, 28/2A. ఎప్పుడు అధ్యక్ష ఇది రిజిస్ట్రేషన్ డేటు? 7/7/2014. అంటే జూలై 2014లో మొత్తం అధ్యక్ష డాక్యుమెంట్లు వచ్చేసి జూలై 2014లో 4 డాక్యుమెంట్లు, ఆగస్టు 9/2014లో 5 డాక్యుమెంట్లు, మళ్ళా జూలై 2014లో 3 డాక్యుమెంట్లు అధ్యక్ష. ఈ 6 ఈ మొత్తం 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఆ డాక్యుమెంట్ల ద్వారా కంటేరు విలేజ్ తాడికొండ మండల్ 27/3B అండ్ 28/2A 1 ఎకరా 15 సెంట్లు, సర్వే నంబర్ 56 1 ఎకరా 11 సెంట్లు, 62/2B 2 ఎకరాలు, 63/1 0.45 ఎకరా, 56/1.11 ఎకరా, 63/2B 1.35, 63/2B 1.35, 56/2.22, 63/1 0.98, 27/3A 1 ఎకరా, 63/1 0.5 ఎకరా, 63/1 1 ఎకరా, మొత్తం 14 ఎకరా 22. ఇది కాక అధ్యక్ష వాళ్ళకి చాలా ముఖ్యమైన వ్యక్తి ఉన్నాడు అధ్యక్ష, లంకా దినకర్ అని ముఖ్యమైన వ్యక్తి అధ్యక్ష. ఆ పార్టీలో చాలా ముఖ్యమైన వ్యక్తి లంకా దినకర్. ఎక్కడ అధ్యక్ష ఆయన కొనేది? తుళ్ళూరు మండల అధికార ప్రతినిధి కదా, అధికార ప్రతినిధి, అమెరికాలో నుంచి ఎక్కడి నుంచి వచ్చాడు, చార్టెడ్ అకౌంటెంట్. ఎంత పాపులర్ ఫిగర్ చూడండి అధ్యక్ష, మొత్తం చార్టెడ్ అకౌంటెంట్, ఏ ఊరు నుంచి వచ్చినాడు అన్ని. ఎక్కడ అధ్యక్ష ఆయన? తుళ్ళూరు మండలం అధ్యక్ష, తాడికొండ మండలం తుళ్ళూరు విలేజ్ అధ్యక్ష. సర్వే నంబర్ 488, సర్వే నంబర్ 267/1, సారీ 2/B1. ఇది అధ్యక్ష. ఇది కాక నెక్స్ట్ అధ్యక్ష చెప్తా, ఇంకా చాలా ఇంపార్టెంట్ పీపుల్ ఉన్నారంట అధ్యక్ష. వేమూరు రవికుమార్ ప్రసాద్ అధ్యక్ష 7 హిల్స్ లాజిస్టిక్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద కొన్ని భూములు కొన్నారు. డైరెక్ట్ వేమూరు రవికుమార్ ప్రసాద్ పేరు మీద కొన్ని భూములు కొన్నారు. వేమూరు ప్రసాద్ అని వాళ్ళ సొంతం బ్రదర్ పేరు మీద కొన్ని భూములు కొన్నారు చెప్తా అధ్యక్ష. అవి కూడా మరి ఇవి ఎప్పుడు అధ్యక్ష ఇది? 2014 నవంబర్ నెలలో అధ్యక్ష, 21 నవంబర్ 2014. అంటే ఎప్పుడు అధ్యక్ష? క్యాప్ రాజధాని అనౌన్స్మెంట్ చేయక ముందు వాళ్ళు ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత. సర్వే నంబర్ 79/1A 1 ఎకరా 9 సెంట్లు, సర్వే నంబర్ 97 1 ఎకరా 49 సెంట్లు, సర్వే నంబర్ 79/3 1 ఎకరా, సర్వే నంబర్ 231/2A
2/32 3 ఎకరాల 13 సెంట్లు, సర్వే నంబర్ 14/114 2 ఎకరాల 14 సెంట్లు, సర్వే నంబర్ 111/114 1 ఎకరా, సర్వే నంబర్ 263 1 ఎకరా 98 సెంట్లు. ఈ విధంగా చదువుకుంటూ పోతే వరుసగా లిస్టులు ఉన్నాయి అధ్యక్ష, వాళ్ళ పేరు మీద కూడా వేమూరి ప్రసాద్ అధ్యక్ష. మళ్ళీ అవి ఏది, పెదగిరాల, వనుకూరు, సర్వే నంబర్ 340/7, 323/9, 383/9, ఇవన్నీ వీళ్ళవి అధ్యక్ష. ఇది కాక అధ్యక్ష, నెక్స్ట్ అధ్యక్ష, వాళ్ళ ఇంపార్టెంట్ పర్సన్ అధ్యక్ష, చాలా ఇంపార్టెంట్, మాజీ మంత్రివర్యులు శ్రీమతి పరిటాల సునీతమ్మ గారు అధ్యక్ష, పరిటాల సునీతమ్మ గారు మాజీ మంత్రివర్యులు. వాళ్ళు చెప్తా అధ్యక్ష, రిజిస్ట్రేషన్ ఆఫీసు ధర్మికోట మండలం అమరావతి, సర్వే నంబర్ 38/1, పిఆర్ ఇన్ఫ్రా అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్. ఎవరు పిఆర్ ఇన్ఫ్రాలో ఉన్నారంటే అధ్యక్ష, ఒకరు వచ్చేసి కొడుకు పరిటాల సునీతమ్మ గారి కొడుకు ఒక డైరెక్టరు, అల్లుడు ఒక డైరెక్టర్ అధ్యక్ష, పరిటాల సిద్ధార్థ గారు అండ్ వాళ్ళ అల్లుడు. వీళ్ళు వచ్చేసి అధ్యక్ష, ఎప్పుడు ఇది, 2014 ఆగస్టు నెల, నవంబర్ నెల, నవంబర్ నెల. ఎవరెవరి పేరు మీద అధ్యక్ష, అమరావతి మండలం విలేజ్ ధర్నికోట, పిఆర్ ఇన్ఫ్రా అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ 1 ఎకరా, బల్సుపాడు పిఆర్ ఇన్ఫ్రా అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ 88 సెంట్లు, బల్సుపాడు మరి మండలం పెదగూరుపాడు పిఆర్ ఇన్ఫ్రా 24 సెంట్లు, బల్సుపాడు పిఆర్ ఇన్ఫ్రా 88 సెంట్లు, నెమలికల్లు వడ్లమూడి మౌనిక వాళ్ళ సంబంధం అధ్యక్ష, మౌనిక 1 ఎకరా, ధర్నికోటలో వడ్లమూడి శ్రీహర్ష అల్లుడు అధ్యక్ష, అమరావతి ధర్నికోట వడ్లమూడి శ్రీహర్ష అల్లుడు అధ్యక్ష, తుళ్ళూరు వడ్లమూడి సుధా శారద శ్రీహర్ష గారి మదర్ అధ్యక్ష. ఇప్పుడు ఏమన్నా అధ్యక్ష దీనికి, అసలు ఈ ఎంత ఆశ్చర్యంగా ఉందంటే ఇంత ఓపెన్గా. నెక్స్ట్ అధ్యక్ష, ఇంకా బ్రహ్మాండమైన ల్యాండ్ బ్యాంక్ ఉంది అధ్యక్ష వాళ్ళ దగ్గర, ఒకరి దగ్గర జీవీఎస్ ఆంజనేయులు, ఇది చెప్తా ఉండదు జీవీఎస్ ఆంజనేయులు గారిది మాత్రం 3-4 షీట్లు ఉంది అధ్యక్ష, చాలా టైం పడుతుంది. చూడండి అధ్యక్ష, ఎవరెవరి పేర్ల మీద అంటే, గొనుగుంట్ల లక్ష్మీ సౌజన్య అధ్యక్ష, డాటర్ ఆఫ్ జీవీఎస్ ఆంజనేయులు, ఎక్స్ఎంఎల్ఏ. ఎప్పుడు అధ్యక్ష ఇవన్నీ, 10 అక్టోబర్ 2014 ఎన్ని చూడండి అధ్యక్ష, వెలగపూడి అయినవోలు, నేలపాడ మాందాడం అయినవోలు, వెలగపూడి వెంకటపాలెం, కొండంపాలెం రాజుపాలెం, కొండమరాజుపాలెం, వెలగపూడి హరిశ్చంద్రాపురం మొత్తం. ఆ తర్వాత నెక్స్ట్ గొనుగుంట్ల రామాంజనేయులు అధ్యక్ష, ఫాదర్ ఆఫ్ జీబీఎస్ ఆంజనేయులు, ఆంజనేయులు గారి ఫాదరు. మొత్తం ఈయనంతా లెక్కేస్తే అధ్యక్ష దాదాపు 40 ఎకరాల పైన. అంటే వాళ్ళే చెప్తున్నారు కదా అధ్యక్ష 10 కోట్ల ఎకరాని, ఎంత అయినట్లు ఇది, అసలు 4070 ఎకరాలు అంటే 10 కోట్ల ప్రకారం వేసుకుంటే ఎంత, 40,000 కోట్లు, 40,000 కోట్ల స్కామ్. అయితే వాళ్ళు ఇచ్చిన మాస్టర్ ప్లాన్ ప్రకారం అది 20 అవుతుందని, ఆ ప్రకారం అయితే ఇది అధ్యక్ష. నెక్స్ట్ అధ్యక్ష లింగమనేని రమేష్ గారు అధ్యక్ష, అంటే గౌరవ ప్రతిపక్ష నాయకులు గారు ఉన్నాయి గెస్ట్ హౌస్, ఆయన చూడండి అధ్యక్ష. మంగళగిరి కాజా, ఎప్పుడు అధ్యక్ష ఇది, జూలై 21, 2014 లింగమనేని ఇన్ఫోసిటీ ప్రైవేట్ లిమిటెడ్ కాజా. ఎప్పుడు అధ్యక్ష ఇవన్నీ, 368/B మంగళగిరి, 219/2 మంగళగిరి కాజా. దాని తర్వాత అన్ని డేట్లు ఇద్దో 7/21, 7/21, 7/21, 7/21 జూలై అంటే ఇవన్నీ ఎప్పుడు అధ్యక్ష, కరెక్ట్ జూలై. ఇది అయిపోయినా అధ్యక్ష, దాని తర్వాత అసలు దాదాపు 80 ఎకరాలు కనపడుతుంది అధ్యక్ష, లేని ఎంతుందో, ఇంకా మనకు కనపడని ఎంతుందో. ఒక పక్క ఎయిర్ కోస్తా వాళ్ళదే అధ్యక్ష, ప్లేన్ కొన్ని రోజులు ప్లేన్ నడిచింది చూడండి అధ్యక్ష, ఎయిర్ కోస్తా కొన్ని ఆగిందే, అప్పుడు ఆగిన టైంలో అది బాగలేదు, అసలు వాళ్ళ రాజకీయ పరిస్థితి బాగాలేదు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగాలేదనే టైంలో ఎవరికైనా కానీ ఇది బేనామీ అని అర్థమవుతుంది అధ్యక్ష. ఇది ఒక పక్క ఆర్థిక పరిస్థితి బాగాలేదు కానీ ఎకరాలు కొనుక్కుంటూ పోతుందంటే బేనామీనే కదా అధ్యక్ష, ఎవరికి బేనామీ ఉంటారు అధ్యక్ష. ఇంకా దీనికేమి పెద్ద మేధావి కూడా అవసరం లేదు అధ్యక్ష, చిన్న 5వ తరగతి పిల్లలు అయినా చెప్తారు ఎవరికి బేనామీ.